good news hyderabad orr ki aticheeruvlo villas apr projects नमस्ते मैम नमस्ते उषा वार्ड అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్ కానీ దీని గురించి మనం చాలాసార్లు చాలా వీడియోస్ వేస్తున్నాం చాలామంది మాకు వర్కౌట్ అయిందని చెప్పి మనకి వీడియోస్ కూడా రివర్స్ పంపించిన వాళ్ళు ఉన్నారు సో ఇంకొంతమంది ఏంటంటే ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఇంకేం చేస్తే బాగుంటుంది ఇంకేమైనా వేస్ ఉన్నాయా సో మేము పాటించాలి అనుకుంటున్నాం మేము ట్రై చేస్తున్నాం మాకు ఇంకొంచెం ఏదన్నా మేము ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే ఇంకేమన్నా మార్గం ఉందా అని అడుగుతున్నారు సో ఈ అఫర్మేషన్స్ గురించి కానివ్వండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం ఏ విధంగా సో వీటికి సంబంధించి ఏమన్నా టెక్నిక్ చెప్తారా వాళ్ళకి తప్పకుండా నేను చేసే సీక్రెట్ చెప్పమంటావు ఇప్పుడు నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యే సీక్రెట్ నీకు చెప్పాలి ఓకే జనరల్గా మన మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో యూనివర్స్కి అప్పుడే మనం కనెక్ట్ అవుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నీకు కాల్ చేశాను అనుకో నీకు కాల్ కనెక్ట్ కాలేదు సెకండ్ టైం చేశాను కనెక్ట్ కాలే థర్డ్ టైం చేశాను కనెక్ట్ అయ్యింది అప్పుడు మనం ఏమనుకుంటాము నెట్ ప్రాబ్లం ఉందా సిగ్నల్ లేదా సిగ్నల్ లేదా అనుకుంటా బట్ యాక్చువల్గా జరిగేది ఏంటి వాళ్ళ ఫ్రీ నా ఫ్రీక్వెన్సీకి నీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాలేదు కదా అంటే నేను ఫోన్ చేయాలి అని అనుకుని చేశాను అంటే నా ఫ్రీక్వెన్సీ నీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వలేదు దీన్ని రీచ్ అవ్వలేకపోయింది నెక్స్ట్ టైం ఏం చేశాను అయ్యో చెయ్యాలి కదా అనే ఉద్దేశంతో చేశాను అప్పుడేమైంది అప్పుడు కనెక్ట్ కాలేదు కానీ నేను ఖచ్చితంగా మాట్లాడాలి అనే స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకొని నేను చేసినప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఫోన్ నుంచి రీచ్ అవుతుంది అంటే మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుందో అప్పుడు మనం దానిని పొందగలుగుతాం సో ఈ పొందడానికి మనం ఎఫర్మేషన్స్ చేస్తున్నాము త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ చేస్తున్నాము కానీ చాలామందికి రావటం లేదు అవ్వటం లేదు అని అంటే మీ ఫ్రీక్వెన్సీ దానికి సరిపోవటం లేదు మీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే దానికి ఈక్వల్ అవుతుందో యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం దానిని చేరుకోగలుగుతాం మనం ఖచ్చితంగా పొందగలుగుతాం ఈ మధ్యలో అందరూ ఏం చేస్తారంటే అడగడమే కదా అడిగేద్దాములే కానీ అడగడానికి ఒక పద్ధతి ఉంది కదా అడగడానికి ఒక పద్ధతి ఉంది మనకి ఏంటి ఇప్పుడు స్కూల్ నుంచి మీ అబ్బాయి లేట్ వచ్చాడనుకో డోర్ తీగనేరా వేరా ఇంతసేపు నీకు భయం భక్తి లేదా అసలు ఇంతసేపు పోతావా అని అడిగామనుకోండి వాడి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది వచ్చాను కదా ఎక్కడికన్నా వెళ్ళిపోతానా అని అంటాడు అదే మీరు డోర్ తిరిగాను అయినా నీకోసం చాలా టెన్షన్ పడ్డాను ఒక ఫోన్ కాల్ చేయకపోయినావా అన్ అంటే ద వే యు ఆర్ ఆస్కింగ్ అప్పుడు ఏమంటాడు సారీ మా అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అంటే తను రియాక్ట్ అయ్యే పద్ధతి దీన్ని ఏమంటామంటే ప్రోయాక్టివ్ అండ్ రియాక్టివ్ అంటాం అంటే మనం అడిగే పద్ధతి అవతల వాళ్ళు మనకు చెప్పే పద్ధతి మనకి ఇచ్చి మనకు గౌరవం ఇచ్చే పద్ధతి ఇవన్నీ కూడా యూనివర్స్తో మనం లింక్అప్ అవ్వడానికి ఒక పాత్రను పోషిస్తూ ఉంటాయి కదా నేను ఫోన్ చేశాను అంటే మా ఉషాకి ఫోన్ చేయాలి అనుకుని చేశాను కానీ నేను ఉషాతో ఖచ్చితంగా మాట్లాడాలి అనే స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకున్నాను అనుకోండి ఖచ్చితంగా ఫోన్ కాల్ కనెక్ట్ అవుతుంది సో ఇలా ఎఫెక్టివ్గా కనెక్ట్ అవ్వాలి అని అంటే నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను ట్రై చేయండి ఏంటంటే ఎగ్జాక్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే చేయాలి ఇది అంటే ఫైవ్ అంటే ఫైవ్ అయినా మేడం అంటే ఫైవ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు ఆరు బయట అంటే మీకు బిల్డింగ్ ఉంటే స్టైర్స్ ఎక్కి పైకి వెళ్ళండి లేదా మీ బాల్కనీలో యూనివర్స్ కనిపించాలంటే ఆకాశం కనిపించే విధంగా ఓకే ఓకే మోకాల మీద కూర్చోండి లేదా మోకాల మీద కూర్చోలేని వాళ్ళు నుంచోని రెండు చేతులు పైకి పెట్టి యూనివర్స్ని ప్రే చేయండి ఏ విధంగా కళ్ళు మూసుకొని చక్కగా నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను నిన్ను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ టైంలో అది బ్రహ్మముహూర్తానికి టైం త్రీ ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మన సన్ రైజ్ వచ్చే ముందు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఆ టైంలో మనం మెడిటేషన్ చేసినా ఎఫర్మేషన్ చేసినా మనం ఏది అనుకుంటే అది మనకి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఆ టైంలో ఆ ఫైవ్ ఒక దీన్ని ప్రత్యేకించి ఫైవ్ ఏఎం ప్రేయర్ అంటారు రెండు చేతులు పైకెత్తి త్రీ ఏ త్రీ ఎఫమేషన్స్ చెప్తా చూడండి నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను నా ప్రతి విషయంలో నాకు తోడు నీడగా ఉండు ఉంటి ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత నాకు కావాల్సిన ప్రతి దానిని సకాలంలో నాకు అందిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని మనస్ఫూర్తిగా ఒక మూడు మూడు సార్లు చెప్పండి మీకు ఏం కావాలో అది మీ ఎఫర్మేషన్ ఏదైతే అది ఇదంతా జనరల్ ఎఫర్మేషన్ అంటే నేను ప్రత్యేకించి నాకు ఇది కావాలని అడగట్లేదు నాకేం కావాలో యూనివర్స్కి తెలుసు నాకేం కావాలో నీకు తెలుసు ఆల్రెడీ అది నువ్వు నాకు ఇస్తున్నావు అందుకు నీ కృతజ్ఞత అంటే ప్రత్యేకించి నాకు ఇది కావాలి అని నేను అడిగాల్సిన అవసరం నిన్ను లేదు నీకు తెలుసు ఆల్రెడీ ఎందుకు నేను నీతో నిన్ను విశ్వసిస్తున్నాను కాబట్టి పిల్లలు ఏమంటారు అమ్మా నీకు తెలుసు కదా ఏ కలర్ ఇష్టమో నువ్వే తీసుకో అలాగే నాకేం కావాలో నీకు తెలుసు ఆ టైంకి నాకు అవన్నీ సమకూరుస్తున్నందుకు నీకు కృతజ్ఞత అని చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి మనస్ఫూర్తిగా విశ్వాన్ని నమ్మండి అలా చెప్పిన తర్వాత చక్కగా విశ్వానికి కృతజ్ఞత చెప్పుకొని మీరు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ ఆ ప్లేస్ ఆ ప్లేస్కి భూమాతకి కృతజ్ఞత ప్రకృతికి కృతజ్ఞత అని చెప్పండి ఈ ప్రకృతిలో పంచభూతాలు మనకి సపోర్ట్ ఇస్తేనే మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతాం ఉట్టిగా ఎఫర్మేషన్స్ రాస్తాము అన్నీ చేస్తాము కానీ ప్లెజెంట్ మైండ్తో మనస్ఫూర్తిగా నేను నిన్ను నమ్ముతున్నాను ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎంత గొడవ ఉన్నా మ ఒక ప్లిజెంట్ టైంలో ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి మన ఇద్దరం ఒకటి అని అనుకున్నారనుకోండి ఖచ్చితంగా ఒకటి అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ అప్పుడు అలా ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా ఏంటంటే మంచి మనసుతో పొద్దున్నే విశ్వాన్ని రెండు చేతులు పైకి జోడించి నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను నాకు కావాల్సిన ప్రతి దానిని సకాలంలో నువ్వు నాకు అందిస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు అన్ని విషయాలు నువ్వు నాకు తోడు నీడగా ఉంటూ నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నందుకు నాకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు అని చెప్పండి మీరు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్తే విశ్వం అంతా ఇంకా మీకు ఎంత కావాలో అంత చేస్తుంది అనమాట డబల్దా ఇస్తుంది మనకి ఎంత కావాలో దానికన్నా మీకు రెట్టింపు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది దానికి కావాల్సింది ఏంటంటే తనని నమ్మడం ఒక్కటే కావాలి ఇది కేవలం మన కోసమే కాదు నేను విశ్వ కళ్యాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి విశ్వానికి ఒకటే మాట ఇప్పటివరకు మనకోసం చేసుకున్నాం నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నేను ఇది పొందడం ద్వారా నలుగురికి ఉపయోగపడతానని చెప్పండి మీకు ఎందుకు కాదో నేను చూస్తాను నువ్వు నాకు ఇవ్వడం ద్వారా నేను సంతోషంగా ఉంటూ నలుగురికి సంతోషపరుస్తా కళ్యాణం చేస్తా విశ్వకళ్యాణం అంటే మనం ఏదో పీటలేసి పెళ్లి చేయక్కర్లేదు మనలాగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడం ఒక ఇంట్లో ఒక మెంబర్ని హ్యాపీగా ఉంచామంటే ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది సో ఒక ఒక ఫ్యామిలీని బాగుపరిచిన యు ఆర్ గ్రేట్ సో విశ్వానికి కావాల్సింది ఏంటంటే మనం నిష్కల్మషమైన మనసుతో ఉండాలి డబ్బు కాదు అడగాల్సింది అవకాశాలను అడగాలి నాకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ఈ అవకాశాల్లో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే చెప్తారో ఖచ్చితంగా యూనివర్స్ మీ యొక్క ఎఫర్మేషన్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇస్తుంది విత్ ఇన్ ఏ లిటిల్ స్పాన్ తప్పకుండా ఇస్తుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ సంక్రియ మ్యామ్ మేడం చాలా మంది ఇలా అంటే అఫర్మేషన్స్ గురించి కానీ విజువలైజేషన్ గురించి కానీ చేస్తున్నాం ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయాలన్నా మా కాన్సన్ట్రేషన్ దానిపైన ఉండాలి అన్న మెడిటేషన్ క్లాస్ ఆల్రెడీ మన టూ సెషన్స్ అయిపోయాయి థర్డ్ కూడా ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి ఉన్నారు చాలామంది మాకు మెడిటేషన్ కావాలి అంటారు కొంతమంది ఏమో ఓన్లీ పర్సనల్ కౌన్సిలింగ్ అని అడుగుతున్నారు మరి ఇలా చాలా మందికి సంబంధించిన కౌన్సిలింగ్స్ గురించి కానివ్వండి మెడిటేషన్ గురించి కానివ్వండి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అసలు ఎలా తీసుకోబోతున్నారు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే చాలామంది ఏంటంటే డెమో క్లాస్ కూడా అడుగుతున్నారు అంటే మాకు క్లాస్ ఎలా జరుగుతుంది ఏంటి అని అడుగుతున్నారు సో వీలైతే ఒక డెమో క్లాస్ కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటే ఓన్లీ ఎఫర్మేషన్స్ రాసేస్తాము మేము యూనివర్సిటీని అడుగుతాము అంటే సరిపోదు ఆ ఎఫర్మేషన్స్ రాయడానికి మనం ఎలా ఉండాలి ఓ టూ ల్యాక్స్ పెట్టి చేయని కొనుక్కున్నావు టూ ల్యాక్స్ ఇవ్వయా అంటే ఒకసారి మనం ఇలా చూస్తాడు చేనేసుకున్నా ఇదేనా అని అంటే నువ్వు అడుగు అడిగేదానిని నువ్వు పర్టికులర్గా దానికి సరిపడే విధంగా నువ్వు తయారవ్వు ఫస్ట్ నువ్వు తయారైనప్పుడు విశ్వాన్ని అడగాలి సో అది ఎలా తయారవ్వాలో కూడా మనం క్లాస్లో నేర్చుకోవచ్చు సో అది నేర్చుకుని స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తేనే మనకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలి నీకు వెంటనే కోటి రూపాయలు ఎందుకు ఎన్ని చిన్నలు ఉన్నాయో ఐడియా లేదు అదే నీకు ఆ కోటి రూపాయలను సంపాదించాక ఒక ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకెళ్ళి డిపాజిట్ అనుకుందాం బ్యాంక్ మేనేజర్ అవుతారు సారీ ఫిఫ్టీ ల్యాక్స్ ఎక్కడ విశారు ఏం సమాధానం చెప్తారు బ్లాక్ మనీ అంటారో వైట్ మనీ అంటారా యు హ్యావ్ నో ఆన్సర్ అదే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళి నేను నెలకి లక్ కోటి రూపాయలు సంపాదిస్తున్నానంటే ఇది నా శాలరీ అని గర్వంగా చెప్పుకుంటారు ఎందుకు మీకు అక్కడ అవకాశం చెప్పడానికి ఒక అవకాశం ఉంది మీరు చేయడానికి ఒక పని ఉంది యూనివర్స్ ఇచ్చిందండి కోటి రూపాయలు అవునా ఒకసారి మిమ్మల్ని ఎలా చూస్తారో ఒకసారి గమనించండి అలా కాకుండా మనం యూనివర్స్ నుంచి ఏం అడగాలి నాకు అవకాశం కావాలి ఈ అవకాశం ద్వారా నేను ఈ పని చేయగలగాలి ఈ దీంట్లో స్థిరపడాలి నాకు ఇందుకు నువ్వు సపోర్ట్ ఇవ్వు నేను వర్క్ చేస్తాను సాటిస్ఫై చేస్తాను నీ నమ్మకాన్ని నిలబెడతాను నేను అని విశ్వానికి సరెండర్ అయిపోండి ఖచ్చితంగా ఇస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ